हेलो, वेलकम बैक टू माय चैनल। ఎలా ఉన్నారు మీరు? ఈ రోజు మీకు కొన్ని చెట్లు చూపిస్తాను। ఏంటంటే Amazon నుంచి మేము కొన్ని సీడ్స్ తెప్పించాము। ఆ సీడ్స్ వేసరికి ఇలా చెట్లు వచ్చాయి। చూడండి, ఈ చెట్లు వచ్చేసి మిర్చి విత్తనాలు వేసాము। ఇవి ఇలా మొలచాయి। యాక్చువల్లీ సీడ్స్ ఉన్నాయి కదా, ఇవి ఇంట్లోటియే మేము వేసాము। ఒట్టి మిర్చి ఉంటాయి కదా ఇంట్లో, వాటి సీడ్స్ వేసాము దీంట్లో। చాలా బాగా వచ్చాయి, చూడండి ఎంత బాగా వచ్చాయో। నెక్స్ట్ వచ్చేసి మేతి సీడ్స్ వేసాము। ఫస్ట్ ఇంట్లో వేస్తే సరిగా రాలేదు, అందుకని కొత్త కొనుకొచ్చి మళ్ళీ ఆన్లైన్ నుంచి కొన్ని సీడ్స్ తెప్పించి రెండు మిక్స్ చేసి వేసాము। ఎంత పచ్చ పచ్చగా భలే వచ్చాయి చూడండి, మొలకలు చాలా బాగున్నాయి। పెద్దైన తర్వాత ఆకులు మళ్ళీ ఒకసారి మీకు వీడియో చూపిస్తాను, ఇప్పుడైతే చిన్నవిగానే ఉన్నాయి। ఇప్పుడు దీంట్లో టొమాటో సీడ్స్ వేసాము। ఇది ఒక మట్క, మట్కలో నీళ్ళు పెట్టేవాళ్ళం మేము, అది పగిలిపోయారక పడేయకుండా మేము ఒక కుండి లాగా చేసి దాంట్లో టొమాటో సీడ్స్ వేసాము। నెక్స్ట్ ఇది వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు, ఫ్రూట్స్ తెప్పించాము। అప్పుడు సీడ్స్ వేసరికి ఇలా చెట్లు వచ్చాయి, ఫస్ట్ చాలా వచ్చాయి, అన్నీ చనిపోయాయి మాకు తెలియక నీళ్ళు ఎక్కువ పోసాము। కానీ దీంట్లో నీళ్ళు ఎక్కువ పోయకూడదు, ఓన్లీ స్ప్రే కొట్టాలంట। మనం చెట్లు కొంటే 2 ఇయర్స్కి పెరిగి ఫ్రూట్స్ వస్తాయి, అదే మనం ఇంట్లో సీడ్స్ వేసామనుకోండి 4 ఇయర్స్ పడుతుంది। ఇప్పుడు 1 ఇంచ్ చెట్టు పెరగడం కోసం మాకు 6 మంత్స్ పట్టింది। నెక్స్ట్ వచ్చేసి టమాటో చెట్లు, ఈటల్లో కూడా సీడ్స్ వేశాక చెట్లు వచ్చాయి। ఇప్పుడు ఈ చెట్టు వచ్చేసి కాకరకాయ చెట్టు, కాకరకాయలు చూడండి ఎంత చిన్న చిన్నవి ముద్దు ముద్దుగా ఉన్నాయో। ఇదే కుండీలో కింద పాలకు చెట్లు ఉన్నాయి, మీరు గమనించారో లేదో, ఆ పాలకు సీడ్స్ ఆన్లైన్ నుంచి తెప్పించి వేశాం మేము, కానీ సరిగా రాలేదు అవి। ఇక ఇవి వచ్చేసి పచ్చిమిర్చి చెట్లు, వాటికంటే ఇవి ముందేసాము, ఇవి కొంచెం పెద్దవి అయినాయి చూడండి, కొంచెం పెద్దవి అయినాయి। ఇంకొక మంత్ ఉంటే వాటికి మిర్చి వస్తుంది। ఇది వచ్చేసి తోటాకుది, తోటాకు ఎలా వచ్చిందో మరి మాకు కూడా తెలీదు। నెక్స్ట్ ఈ చెట్టు వచ్చేసి లోటస్ చెట్లు, ఫస్ట్ మేము అమెజాన్ నుంచి సీడ్స్ తెప్పించి ఒక బౌల్లో వేసి వాటికి కొంచెం మొలకలు వచ్చిన తర్వాత మట్టిలో నాటి ఇలా వాటర్లో పెట్టాము, చూడండి ఎన్ని మొలకలు వచ్చాయో। నెక్స్ట్ చెట్లు వచ్చేసి గోంగూర చెట్లు, ఇవి కూడా ఆన్లైన్ నుంచి తెప్పించి నాటాము, చూడండి ఎలా వచ్చాయో, కొంచెం పెద్దవి కావాలి। ఈ చెట్లు పెద్దయిన తర్వాత పచ్చడి నూరుకొని గోంగూర పచ్చడి వేడివేడి చంగట్లు తింటే ఎంత సూపర్గా ఉంటుందంటే, నా ఫేవరెట్ గోంగూర పచ్చడి ఇంకా వేడివేడి చంగటి। మీలో ఎవరికి ఫేవరెట్ నాకు కామెంట్లో చెప్పండి। మీరు కూడా ఆన్లైన్ నుంచి తెప్పించుకొని ఏమన్నా సీడ్స్ నచ్చినట్టు ఇలా నాటుకోవచ్చు ఇంట్లో, చాలా తక్కువకు దొరుకుతాయి ప్రైస్ కూడా, చెట్లు ఇత్తనాలని బట్టి రేట్లు, దీని వచ్చేసి 40 రూపీస్ అనుకుంటా నేను। నెక్స్ట్ ఈ చెట్లు వచ్చేసి క్యారెట్ చెట్లు, వీటికి ఆన్లైన్ తెప్పించి మేము సీడ్స్ వేసాము, కొంచెం జీలకర్రలాగా కనిపిస్తుంది దాని సీడ్స్, ఇవి రానాటికి 3 మంత్స్ పడుతుంది। క్యారెట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకు చూపిస్తాను ఎలా క్యారెట్స్ వచ్చాయని। నెక్స్ట్ ఈ చెట్లు వచ్చేసి కరివేపాకు చెట్లు, ఇది మేము కొనుక్కున్నాం చెట్టు, ఇది వచ్చేసి మట్టికాయల చెట్టు, సీడ్స్ వేశాక ఒక చెట్టు బతికింది, మిగతా అన్ని చనిపోయాయి। నెక్స్ట్ వచ్చేసి కాకడీ చెట్లు, కాకడీ అంటే దోసకాయ, దోసకాయ సీడ్స్ తెప్పించి వేసాము, ఇలా వచ్చాయి చూడండి చిన్న చిన్న మొలకలు। ఇప్పుడు అది వచ్చేసి బెండకాయ సీడ్స్, ఇట్లా ఒక్కొక్కటిగా వేసాము, ఒకటి వచ్చింది మొలక, మిగతా ఇంకా రాలేదు। దీంట్లో సీడ్స్ వచ్చేసి షిమ్లా మిర్చి సీడ్స్ ఇప్పుడిప్పుడే వేసాము మొలకలు కూడా। నెక్స్ట్ ఈ చెట్లు వచ్చేసి స్ప్రింగ్ ఆనియన్స్, ఒకసారి మేము మార్కెట్కి వెళ్ళి స్ప్రింగ్ ఆనియన్స్ తెచ్చుకున్నాము, ఇంకా మొదట్లే కట్ చేసాము, పడేద్దాం అనుకున్నాం, తర్వాత మాకు ఐడియా వచ్చింది నాటితే ఎలా ఉంటుందో చూద్దామని, నాటారికి ఇలా వచ్చాయి, మేము అసలు అనుకునే లేదు చెట్లు వస్తాయని, ఊరికి అలా నాటాము ఎంత బాగా వచ్చాయి చూడండి, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి ఒకసారి నాటి। ఇక ఇదే ఇవాళ వీడియో, మీకు ఏది నచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి, ఇంకా నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలి చెప్పండి, ఆ వీడియో చేసి మీకు చూపిస్తాను। ఇంకా అంతవరకు బాయ్ బాయ్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।